ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సరదాగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు చేసే పని ఎలా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి. సో ఇవన్నీ మనం సరదాగా తెలుసుకుందాం. కమ్ ఆన్, గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న వినపం. వీడియోలకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ కొట్టేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టక్కున క్లిక్ చేసేయండి. ఓకేనా? కమాన్ గట్ ఏంటంటే వీడియో సరదాగా చూసేయండి వీడియో మొత్తం. చాలామంది భావన ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే లక్షల్లో జీతము, ఏసీ గదుల్లో పని, వారానికి 2 రోజులు సెలవులు, హాయిగా ఉంటారు, ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్, దానికి మించింది లేదు అనే భావన ఎందుకు కలుగుతుంది? సో వీటి కోసం మనం ఈరోజు అయితే చర్చించుకుందాం. కమాన్ గట్ వీడియో. ఒకవేళ ఈ క్వశ్చన్ కానీ మీ మైండ్లో ఉండి మీరు నన్ను అడిగినట్లయితే, దానికి నా సమాధానం ఏంటంటే, 2 వారాంతాలు ఉన్నాయని నేను చెప్తాను. ఇది మొదటి పాయింట్. 2వ విషయం ఏంటంటే, ఇతర ఉద్యోగాలు బ్యాంకు ఉద్యోగాలతో పోలిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల లాగా ఎక్కువ డబ్బులు ఇవ్వవు, వేరే కంపెనీలో అంత డబ్బు ఇవ్వవు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇచ్చినంత. అది. సో 3వ పాయింట్ ఏంటంటే, సాఫ్ట్వేర్ ప్రజలు ఆన్లైన్ ఆన్ సైట్లకు వెళ్ళవచ్చు, అంటే మరొక దేశాలతో ప్రయాణించవచ్చు. 4వది ఏంటంటే, ఇంటి నుండి కూడా పనిచేసుకోవచ్చు. ఇక 5వ విషయానికి వస్తే, వారు రెస్టారెంట్లకు వెళ్ళవచ్చు, అవుటింగ్లకి, డిస్కో పబ్బులకి, వంటి పార్టీలకి వెళ్ళవచ్చు. ఇంకా 6వ పాయింట్ చూసుకుంటున్నట్లయితే, మంచి మంచి అమ్మాయిలు ఉంటారు, మంచి మంచి కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళ వినోదము వాళ్ళ సూపర్ ఉంటుంది, మనోహరమైన కుర్రాళ్ళు అని అనుకుంటారు. సో ఇంతవరకు కరెక్ట్గా మీరు అనుకున్నదే జరుగుతుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి. ఎలా అంటే, మనకు ఒకటి గుర్తొస్తుందండి పద్యము, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని. కానీ పాత్ర లోపల మీరు ఎంత క్లిష్టంగా ఉన్నారో చూస్తారు. హియర్ యు గో టు మెయిన్ టాపిక్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. అయితే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులకి వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, రోజువారీ రిపోర్టింగ్లు, రోజువారి సమావేశాలు, షరతులు, అవసరాలు, నమూనాలు, ఎస్ఎల్ఏలు, ఎస్కలేషన్లు, సవాళ్ళు, కట్టుబాట్లు, ప్రజెంటేషన్లు, ఒత్తిడి, బర్న్ అవుట్లు, వామ్మో తీరిపోతుంది అనే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఇవే కాకుండా, అదర్స్ మూవీలో బ్రహ్మానందం చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటి, కూర్చొని చూసే ఉద్యోగం, మాత్రం గుప్పెడి పొట్ట ఉండదా? ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు, నైట్ మీటింగ్స్, రిపోర్టింగ్లు అండ్ అప్డేట్స్, వాళ్ళు లేటుగా పడుకోవడం, నిద్రలేక బ్లాక్ సర్కిల్స్, ఏది పడితే అది తినడం వల్ల కొవ్వు చేరిపోయి, మిట్ట మధ్యాహ్నాలు లేచి వాకింగ్ చేసే సౌకర్యం లేక, వాటర్ సరిగ్గా తాగక, కిడ్నీ స్టోన్స్, నడుము నొప్పి, స్ట్రెయిన్, విటమిన్ డి లోపం, బ్యాక్టీరియా, సో ఇన్ఫెక్షన్లు, మెడ అండ్ ఒత్తిడి, కంటి ఒత్తిడి సమస్యలు, నిద్రలేమి, ఫ్యామిలీతో సరిగ్గా గడపలేకపోవడం, డిస్టర్బెన్స్ చెప్పడానికి చాటంతా ఉంది. కానీ ఇది చాలేమో అనిపిస్తుంది. నేను మిమ్మల్ని నిరుత్సాహపరచడం లేదు, కానీ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం యొక్క లాభాలు మరియు నష్టాలు మాత్రమే చెప్తున్నాను. నేను కూడా ప్రజలను ప్రోత్సహిస్తున్నాను మరియు మా కొత్త తరాలను మెరుగుపరచడానికి మంచి ఆలోచనలు, అభిప్రాయాలను సూచిస్తుంటాను. మన దేశం సాఫ్ట్వేర్ రంగాల్లో ముందున్నది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలామంది గర్వపడుతుంటారు. జై సాఫ్ట్వేర్, జై జై సాఫ్ట్వేర్, మీరు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగానే ఉండండి. థ్యాంక్ యూ, బై బై, సైనింగ్ ఆఫ్, డినా వరల్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, డినా వరల్డ్.